ஓம் மகாகணாதிபதயே நமஹ. ஓம் குருபியோ நமஹ. ஓம் ஸ்ரீமாத்ரே நமஹ. பரமேஸ்வரஸ்வரூபமைனட்டுவண்டி ஜோதிஷ வாஸ்து மரியு இத்தர அநேகமைனட்டுவண்டி சாஸ்திரம்லன் மனக்கு அந்தினட்டுவண்டி மகர்ஷுலக்கு நமஸ்காரம். ஹயக்ரீவ ஹயக்ரீவ ஹயக்ரீவேதியோ வதேத் தஸ்ய நிஸ்ஸரதே வாணி ஜன்ஹுகன்யா ப்ரவாஹவத். அருணாம் கருணாதரங்கிதாட்சீம் துர்தபாஷாங்குஷபுஷ்பபானசாபாம் அனிமாதிபிராவிருதாம் மயூகைஹி அகமித்யேவ விபாவயே பவானீம் ஸ்ரீமாத்ரே நமஹ. ஓம் பித்ருதேவதாப்யோ நமஹ. மனம் ஈரோஜு ஃபிப்ரவரி மாசம்லோ 1வது தேதி நுஞ்சி நெல ஆக்கரி வரைக்கு உன்னட்டுவண்டி கிரகஸ்தி ஏ விதங்க உந்தி, அதே விதங்க துவாதச லக்னால வாழ்க்கை லக்னம் தெளிந்த வாரம் ராசி நுஞ்சி சூசுக்கோண்டி, துவாதச ராசி நுஞ்சி கூட சூசுக்கோவச்சு. வீரிக்கு ஏ விஷயாலோ பாகுந்தி, ஏ விஷயால பட்ல ஜாக்கிரத வகிச்சாலி, மரியு அதே விதங்க மீரு செய்வல்சின தேவதா ஆராதன ஏமிட்டி அனைட்டு விஷயால் மனம் ஒக்கொக்க ராசி லேதா ஒக்கொக்க லக்ன பரங்க மனம் இப்படி தெரிஞ்சுக்குந்தாம். மகர லக்னமும் மகர ராசி, மகரம் வாரி கனக சூசுக்கொண்டே ராசிநாதுடு 2வது ஸ்தானல்ல உன்னாடு. இது சாலா மட்டுக்கு ஃபைனான்ஷியல் க்ரோத்னு இஸ்தாடு. காக்கப்போதே தனஸ்தானంలో శని భగవానుడు ఉన్నప్పుడు సర్వసాధారణంగా మీకు ధన సంబంధించిన విషయంలో కొద్దిగా లేట్ కూడా అవుతుంటాయి రావాల్సిన ధనం, అంతేగాని రాకుండా ఉండవు గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇక్కడ మనం చూడాల్సినటువంటిది రాశిలో ప్రధానంగా శని కుజుల మనకి కుజ రవుల యొక్క సంచారం కూడా జరుగుతుంది. ఈ కుజుడు రవి యొక్క సంచారం ఈ మాసంలో ఉన్నందుకు కొంచెం వేడి, ఉష్ణోగ్రత, హీట్ రిలేటెడ్ కోప స్వభావం ఇవి కాస్త పెరుగుతూ ఉంటాయి. అలాగే మరొకటి ఏంటంటే ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో ఇక్కడ 3వ స్థానంలో ఉండేటువంటి రాహు కాస్త అగ్రెసివ్ నేచర్ని, తెగింపుని, పోరాట ప్రతిభని ఇస్తూ ఉంటాడు. అంటే ఏదైనా ధైర్యంగా మీరు స్టెప్ తీసుకోవడానికి రాశిలో ఉండేటువంటి కుజరవులు ఒక స్పీడ్ని వీటిని పెంచితే 3లో ఉండేటువంటి రాహు ఒక ధైర్యాన్ని పెంచుతూ ఉంటాడు. కాబట్టి ఇది ఒక రకంగా మంచిదే, ధైర్యం ఉండడం ఎటువంటిది మంచిదే. కాకపోతే అగ్రెసివ్ నేచర్ కూడా వస్తుంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ గురువు 4లో ఉన్నప్పుడు కొంచెం మీకు కొంతమంది చూడండి ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు, ఏదైనా ఒక భూమి మీద అది ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాని నుంచి వచ్చే డబ్బుల విషయంలో కొంత ఆగుతూ ఉంటుంది కూడా. బికాజ్ ఆఫ్ 4వ స్థానంలో ఉండేటువంటి గురువు మీద శని దృష్టి ఉంది అక్కడ మెయిన్గా. కాబట్టి ఈ శని యొక్క దృష్టి ఉన్నందుకు ఈ యొక్క అంశాల్లో చాలా చాలా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఈ గురువు యొక్క దృష్టి మరియు ఈ దశమ స్థానంలో ఉన్నందుకు ఇంతకాలం నుంచి మీకు ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావం తగ్గిందని చెప్పుకోవాలి. 9వ స్థానంలో కేతువు వెళ్ళినందుకు అంటే ఇక్కడి నుంచి మీరు ఏదైతే ఉద్యోగ సంబంధించిన విషయంలో, ఏదైనా ఒక బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన అంశాల్లో ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ యొక్క ప్రయత్నాలు చక్కగా సఫలీకృతం అవుతాయి ఇక్కడ. అలాగే దీంతోపాటు వివాహ ప్రయత్నాలు కూడా చక్కగా సఫలీకృతం అవుతాయి. అంటే ఎప్పటి నుంచో వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నామండి, కుదరటం లేదు అంటూ ఉంటారు కొంతమంది. ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో వివాహ సంబంధించిన నిర్ణయాలకి, అందులో ప్రధానంగా వివాహ ప్రయత్నాలు విదేశాల్లో ఉండేటువంటి వారి నుంచి కొంచెం వివాహ ప్రయత్నాలు రావడం కానివ్వండి, ఇన్సూరెన్సెస్ మూలంగా మీకు లబ్ధి కలగడం కానివ్వండి, ఇటువంటివి గోచరిస్తున్నాయి. అయితే మీరు ఈ వివాహ ప్రయత్నాలకు సంబంధించిన విషయంలో గురువారాలు లేదా శనివారాలు ఎక్కువగా ప్రయత్నం చేయండి. ముఖ్యంగా గురువారాలు ఎక్కువ ప్రయత్నం చేయండి, వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అంటే గురువారం వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం, లేకపోతే వాళ్ళకి ఫోన్లో మాట్లాడడం, లేనట్లయితే వాళ్ళని కలవడము, ఏదైనా ఒక పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడము, లేకపోతే మధ్యవర్తికి చెప్పడం గురువారం నాడు ఏమండి ఇట్లా ఈ డీటెయిల్స్ అని ఇవ్వడము, ఇటువంటివి గురువారాలు ఎక్కువగా చేయండి. ఇప్పుడున్నటువంటి గురుగ్రహము యొక్క అనుగ్రహము ఈ గురువారాలు వివాహ ప్రయత్నాలు చేయడం లేనట్లయితే ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో తీసుకున్న నిర్ణయాలు ఇవి మీకు చక్కగా అనుకూలిస్తాయి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో, మీకు ఉద్యోగ అవకాశాలు కూడా చాలా బాగుంది అని చెప్పి అనుకున్నాము. దీంతోపాటు వ్యాపార లాభాలకు సంబంధించినటువంటి విషయంలో, అందులో ప్రధానంగా ఎవరైతే భూ సంబంధించినటువంటి వ్యాపారాల్లో ఉంటారో, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ఉంటారో, మరియు అదేవిధంగా
వ్యవసాయ సంబంధించిన వాటిల్లో ఉన్న వారికి గతంతో పోల్చుకుంటే చాలా మటుకు ఇంప్రూవ్మెంట్స్ అనేటువంటివి వస్తాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ పర్సనల్ చార్ట్. పర్సనల్గా మీ యొక్క జన్మజాతక చక్రంలో ఏదైతే గ్రహస్థితి ఉందో అది మీకు మెయిన్గా రూల్ చేస్తుంది. మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, మీరు ఏ తేదీలో జన్మించారు, ఏ నెల, ఏ సంవత్సరము, ఏ సమయము, ఏ ప్రాంతము, అంటే ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు అనేటువంటిది. ముఖ్యంగా ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు అనేది లేకపోతే లగ్నం అనేటువంటిది ఐడెంటిఫై అవ్వదు. లగ్నం ఎక్కడ పడింది మీరు జన్మించినప్పుడు, దాన్ని బట్టి మీకు మిగతా గ్రహాలన్నీ కూడా, రెండు ఛాయాగ్రహాలు మిగతా గ్రహాలన్నీ కూడా, అంటే ఏమిటి, రవి ఉన్నాడు అనుకోండి, మీకు పేరు ప్రఖ్యాతలు ఇచ్చేటువంటి రవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, రవి స్ట్రాంగ్గా ఉంటే మీరు రాజకీయాల్లోకి వెళ్ళొచ్చా, మెడికల్ రంగాల్లో వెళ్ళొచ్చా, తండ్రి పరంగా ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్తుంది రవి. అదే చంద్రుడు ఉన్న స్థితిని బట్టి మీ మానసిక స్థితి ఏమిటి, కుజుడున్న స్థితిని బట్టి మీకు భూ సంబంధించినటువంటి యోగాలు ఎలా ఉన్నాయి, బుధుడున్న స్థితిని బట్టి మీకుండేటువంటి రిలేషన్స్ కావచ్చు, విద్యా సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఎలా ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడిని బట్టి వివాహము, సుఖాలు, భోగాలు, శని భగవానుని బట్టి మీకు ఉండేటువంటి కర్మ, మీ కర్మ ఏమిటి, మీ జన్మజాతకంలో మీ పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి కర్మ ఏ రకంగా మీరు పొందగలుగుతారు అనేటువంటి శని భగవానుడు చెప్తాడు. ఆ రకంగా రాహుకేతువులను బట్టి కాలానికి మోక్షానికి కారకులు, అంటే సమయం ఏదైతే ఉందో, ఈ లగ్నం ఏదైతే ఉందో, ఈ లగ్నం ఎందుకు ఐడెంటిఫై చేసుకోవాలంటే మీరు ఎందుకు, అంటే మీరేమిటనేటువంటిది మీ లగ్నం చెప్తుంది. మీ ధనాధిపతి ఎక్కడున్నాడు దాన్ని బట్టి మీరు ఏ రంగాల్లోకి వెళ్తే మీకు ధనయోగం కలుగుతుంది, ఎక్కడ మీరు ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఉండాలి లైఫ్లో, ఎటువంటి మార్గం ద్వారా మీకు ధనయోగం వస్తుందని, అదేవిధంగా మనకి ఫోర్త్ హౌస్ని బట్టి మీరు ఏ డైరెక్షన్స్లో ఉంటే బాగుంటుంది, మీ పేరుని ఫోర్త్ హౌస్ని తీసుకొని మీరు ఎప్పుడు అసర్ట్స్ కొంటే బాగుంటుంది. చాలామందికి మిస్టేక్ జరిగేది ఏంటంటే ఈ సమయంలో అసర్ట్ కొంటే మంచిది అన్నప్పుడు తెలియకుండానే అనుకూలించినటువంటి సమయం కాకుండా అనుకూలించిన సమయంలో అనుకూలించినటువంటి దిశలో కొంటారు, అక్కడ ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా సంతానం ఒక మార్గంలో వాళ్ళు సక్రమంగా వెళ్ళాలి, వెళ్ళలేకపోతున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి దేవత ఆరాధన వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏ మంత్రం చెప్తే బాగుంటుంది అనేటువంటివి కూడా చాలా ఉంటాయి. వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, వాళ్ళు ఎదగడం కావచ్చు, ఇవన్నీ కూడా. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అబ్రాడ్కి వెళ్ళేటువంటి యోగం కావచ్చు, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు సందేహం కలగవచ్చు ఇక్కడ, ఇవన్నీ నా పర్సనల్ చార్ట్లోనే ఉంటే మరి మన ఎందుకు ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము అనేటువంటిది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము ఒక ప్లానింగ్ అనుకుంటాం, మనం ఒక ప్లాన్ చేసుకుంటాము, మన ప్రయత్నం మనం చేస్తాము, కానీ బయట ఉండేటువంటి పరిస్థితులు, అంటే ఏమిటి, ట్రాఫిక్కే కావచ్చు, బిజినెస్ సంబంధంగా మార్కెటే కావచ్చు, వాతావరణమే కావచ్చు, ఇవి అనుకూలించలేదనుకోండి. మనం ఒక ప్రయాణం చేస్తున్నాం, ట్రాఫిక్ బాగా జామ్ ఉంది, గంటలో వెళ్ళాల్సింది 2 గంటలు పట్టచ్చు, 3 గంటలు పట్టచ్చు, ఏమిటండి మీ ప్రయత్నలోపం ఎక్కడా లేదు, కానీ బయట ఉండేటువంటి పరిస్థితులు వల్ల మీకు లేట్ అయింది. అలాగే గోచార గ్రహాలు కూడా ఎక్కడెక్కడ ఏ గ్రహం ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో, అది మీకు మీరు చేస్తున్నటువంటి దానికి ఏ రకంగా అది అబ్స్ట్రాకిల్ చేస్తుందా లేకపోతే అది సపోర్ట్ చేస్తుందా, ఇదే గోచార ఫలితాలంటే. కాబట్టి ఈ గోచార గ్రహాల యొక్క స్థితిని మనం చెప్పుకుంటున్నాం. సో మీరు మీ జన్మజాతక ఫలితాలని, మీ గోచార గ్రహాల స్థితిని తెలుసుకొని మీరు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని, అదేవిధంగా మీరు పితృదేవత అనుగ్రహం కూడా ఇప్పుడున్న గ్రహస్థితిలో ముఖ్యంగా మీనరాశిలో రాహు సంచారం జరుగుతున్నందుకు తారుమారు అవుతుంటాయని అంచనాలు కానీ అవన్నీ కూడా, కాబట్టి ఇక్కడ పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయాలి. చేసినట్లయితే మీకు ఖచ్చితంగా పరిపూర్ణ విజయం అనేటువంటిది ఆ పితృదేవతల అనుగ్రహం ద్వారా మీకు లభిస్తుంది. శ్రీమాత్రే నమః.